हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः श्री महालक्ष्मी देवी ओक द्वादशाक्षर बीज मंत्र पुरस्तरण विधि मरियु विविध प्रयोग मंत्रमु इप्पटिके पेट्टबडि आ प्रसंगम विंटे आ मंत्र विधुलन्नी मंत्र महर्णव मंत्र शास्त्रम नुंडि तीयबडिनदि द्वादशाक्षरी महालक्ष्मी मंत्रान्नि पुरस्तरण चेयालनुकुंटे 12 लक्षल जपं चेयवलसि उंटुंदि दानिलो दशांशम नेतितो होमं चेयालि आ तर्वात मारेडि कायलु आकुलतो कमलमलतो 10,000 होमं चेयालसि उंटुंदि सुगंध ద్రవ్యములతో కలిపిబడిన నీళ్లతో తర్పణం ఇచ్చి మార్జనము మరియు ప్రీతాన్న భోజనము యథాశక్తి చేసుకోవచ్చు. వివిధ కార్యక్రమముల యొక్క ప్రయోగముల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. తిప్పతీగతో 1008 సార్లు చెప్పున 7 రోజులు అంటే ప్రతిరోజు 1008 చెప్పున ఇదే మంత్రంతో హోమం చేస్తే అపమృత్యు భయం తొలగి ఆరోగ్యం చేకూరుతుంది. నేయి గరిక కలిపి హోమం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది అంటే ఆయుస్సు పెరుగుతుంది. నేతితో తిలలు అనగా నువ్వులు కలిపి హోమం చేస్తే అంటే రోజుకి 1000 చెప్పున 7 రోజులు చేస్తే దీర్ఘాయువు లభిస్తుంది. ఆదివారం మొదలుపెట్టి జిల్లేడు సమిదల్ని ఉపయోగిస్తూ నేతితో రోజుకి 1008 సార్లు చెప్పున 10 రోజులు హోమం చేస్తే దీర్ఘ రోగాలు నశిస్తాయి, ఆరోగ్యము కుదురుపడుతుంది. నదీ జలంలో కంఠం లోతులో నిలబడి సూర్య బింబంలో మహాలక్ష్మి దేవిని ధ్యానిస్తూ 1008 సార్లు జపం చేస్తే ఆరోగ్యం అభిష్ట సిద్ధి కలుగుతుంది. కానీ ఫ్లో అవుతున్న నీటిలో ఇలా చేయకూడదు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. కొంచెం ఆలోచించుకొని విచక్షణతో ఇటువంటివి చేయవలసి ఉంటుంది. అది కూడా ఉదయం 11 గంటల లోపే ఈ జపం చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు ధాన్యం కంకుల్ని 1008 సార్లు హోమంలో వేస్తూ 7 రోజులు హోమం చేస్తే ధన ధాన్య వృద్ధి కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. నేతితో వండిన అప్పాలు నేతిలో ముంచి రోజుకు 1008 సార్లు హోమం చేస్తే గొప్ప ధనవంతులు అవుతారు. ఈ కామ్య ప్రయోగములు చేసేటప్పుడు ఎక్కువగా పాయసన్నాన్ని భుజిస్తూ క్షీరాన్నాన్నే తింటూ ఉండాలి, తీయని వస్తువులే తింటూ ఉండాలి. నెయ్యి బెల్లం కలిపిన హోమం చేస్తే అన్న వృద్ధి కలుగుతుంది, అనగా అన్న వస్త్రములకు లోటుండదు అని అర్థం. మందార పూలతో 1008 హోమం చేసి ఆ భస్మాన్ని తమలపాకు రసంలో కలిపి తిలకములా పెట్టుకుంటే జగద్వశ్యం కలుగుతుంది, అధికారుల అనుకూలత కూడా పెరుగుతుంది. మోదిక సమదలు పూలతో హోమం చేస్తే బ్రాహ్మణులు అనగా విద్యావంతులు అని అర్థం. జాజి పూలతో హోమం చేస్తే రాజులు అనగా అధికారులు అని అర్థం. ఎర్ర కలువలతో హోమం చేస్తే వైశ్యులు అనగా వ్యాపార స్తులు. నీల కలువలతో హోమం చేస్తే శూద్రులు అనగా శ్రామికులు. విప్ప పూలతో హోమం చేస్తే స్త్రీలు వశమవుతారని శాస్త్రవచనం. దివ్యాత్మ స్వరూపులారా, మహాలక్ష్మి యొక్క ఏ జపము ధ్యానము యజ్ఞము చేసినా మొట్టమొదట మనం ఆచరించవలసినది పరస్త్రీ వ్యామోహాన్ని విడిచిపెట్టాలి. అదే స్త్రీమూర్తులైతే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచకూడదు. ఇవి చేస్తూ మీరు ఎన్ని యజ్ఞములు యాగములు చేసినా ఫలితం అయితే ఉండదు. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మి యొక్క పూజలు జపము చేసేటప్పుడు మాసిన తలతో పెరిగిన గోళ్లతో వికృత రూపమైన చేష్టలతో ఉండకూడదు. అయినంత వరకు శుచి శుభ్రతలు పాటిస్తూ దేహమును చాలా సుందరంగా తీర్చిదిద్దుకొని శౌచకర్మలన్నీ చేసుకుంటూనే అనగా కొప్పు పెరగకుండా గోళ్లు పెరగకుండా ముఖమునకు మురికి అంటకుండా శుద్ధిగా ఉంటూనే లక్ష్మి జపం చేయవలసి ఉంటుంది. ఒకవేళ అటువంటి అవతారంతో మీరు లక్ష్మి జపం చేసినా ఇటువంటి ఫలితం అయితే ఉండదు. దివ్యాత్మ స్వరూపులారా, మరల తల్లికి గాని భార్యకు గాని కూతురుకు గాని ద్వేషిస్తూ లేక తిడుతూ అంటే దుర్భాషలాడుతూ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయకూడదు. ముఖ్యంగా భార్య యొక్క అనుకూలత లేని వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది భార్య యొక్క మెప్పు పొందుతూ జపం చేయగలిగితే చాలా చాలా విశేషమైన ఫలితములు తప్పక పొందగలరు. ఎందుకనగా శక్తి త్రివిధములుగా మనకు ప్రకటితం అయి ఉంటుంది. మన కన్న తల్లి కాళీ రూపేనా, భార్య మహాలక్ష్మి రూపేనా, కూతురు లేక కోడలు సరస్వతి రూపేనా మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి భార్యను హింసిస్తూ లేక భార్య ఏడుస్తూ ఉండగా ఎటువంటి లక్ష్మి జపములు హోమములు చేయడానికి వీలుండదు. ఒకవేళ మీ భార్య అటువంటిదైతే కొంచెం దూరంగా ఉండి ఇటువంటి సాధనలు చేయటం చాలా విశేషమైన ఫలితములు ఉంటాయి. దివ్యాత్మ స్వరూపులారా, లక్ష్మీదేవి యొక్క ప్రసంగములని వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతనే మీరు సాధనకు ఉపక్రమించి. ఒకరోజు వైకుంఠమునకు నారదుడు చేరుకున్నాడు. అయితే అప్పుడు శ్రావణ శుక్రవారములు లేక మార్గశిర గురువారములు పూజ జరుగుతూ ఉంది. అక్కడ మునులందరూ మహాలక్ష్మికి ఎరుపు అంటే ఇష్టం, మారడి పళ్ళంటే ఇష్టం, మారడి పత్రంటే ఇష్టం, ఉప్పు లేని పాయసం అంటే ఇష్టం, తీయని పదార్థాలంటే ఇష్టం, ఇలా నానా విధాలుగా
చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది అంటున్నారు కుంకుమ నీళ్ళంటే ఇష్టమని, కొందరు అంటున్నారు దానం ధర్మం చేస్తే ఇష్టమని. అయితే నారదునికి ఇవన్నీ విన్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది. అమ్మతో పక్కనే కదా ఉంది, అమ్మని అడిగేస్తే పోలే అని తిన్నగా శ్రీమాత వద్దకు వెళ్లి నమస్కరించి ప్రణమిల్లి, అమ్మా ఇంతమంది ఇన్ని ఊహలు చేస్తున్నారు, ఇన్ని శాస్త్రాలు రాస్తున్నారు, నిజానికి నీకేమిష్టము అది చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు మహాలక్ష్మి ఒకే ఒక మాట చెప్పింది, ధైర్యే సాహసే లక్ష్మి అని. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని జపములు చేసినా, ఎన్ని విధులు గావించినా ధైర్యము సాహసము లేని వారికి లక్ష్మి వరించదు. దీనిని అనుగుణంగా మీరు సాధనలు చేస్తే లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని తప్పక పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, లక్ష్మిని విడిచి ఇతర దేవతలందరికీ మనం ఏమంటాం, అనుగ్రహించాలి అని. గాని లక్ష్మి విషయంకి వచ్చేసరికి, అంటే శ్రీ మహాలక్ష్మి విషయానికి వచ్చేసరికి వరించాలి అంటాం. వరించడం అంటే ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవలసిన ఆడపిల్ల ఇష్టపడి తనను పెళ్లాడమే వరించడం అనే పదానికి అర్థం. లక్ష్మీదేవి కూడా అలా మనల్ని వరించి రావాలి. లక్ష్మి అనే పదము నాకు ప్రత్యక్షార్థము భార్య. లక్ష్మి అని పిలిస్తే మన భార్యను మనం పిలిచినట్టు అవుతుందని శ్రీ మహాలక్ష్మి అని మనం చెబుతూ ఉంటాం. లక్ష్మి అనే పదానికి ప్రత్యక్షార్థము భార్య. అర్థమైంది కదా? దీన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మీరు హైందవ సనాతన ధర్మ విధులను సక్రమంగా నెరవేరుస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వెలుగెత్తేలా మీ వంతుగా కృషి చేస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రైక్మార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.